బండి సంజయ్ బీజేపీ చీఫ్ తెలంగాణకు సంబంధించి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు ఆ లేఖలో ప్రధానంగా సీఎం కేసీఆర్ ఏదైతే ప్రధానికి లేఖ రాశారో ఆ లేఖకు సంబంధించినటువంటి అంశాలను ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంటే సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలతో ప్రధానికి లేఖ రాశారంటూ సీఎం కేసీఆర్కు రాసినటువంటి లేఖలో బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టించేలా కేసీఆర్ లేఖ ఉంది అంటూ కూడా బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఇక అయితే ఇప్పటికే మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించి రాష్ట్రంలో బీజేపీ ఉద్యమాలు చేస్తూ ఉంది ఈ అంశం పైన పోరాడుతున్నామంటూ కూడా బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలంటూ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు ఇక బహిరంగ లేఖ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు సీఎం కేసీఆర్ అంటూ కూడా సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో బండి సంజయ్ స్పష్టం చేశారు ప్రధానికి రాసిన లేఖకు సంబంధించి ఆ అంశాలను ప్రజల ముందు నిజాలను తేల్చడానికే లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు ఇక సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు ఇక పచ్చి అబద్ధాలతో ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారంటూ బండి సంజయ్ లేఖ రాశారు ఆ లేఖలో ప్రధానంగా ప్రజలను తప్పు పట్టించేలా ఏదైతే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసలు విషయాలను చెప్పకుండా జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయి విషయాలను వివరించకుండా ప్రధానికి లేఖ రాశారంటూ బండి సంజయ్ లేఖలో మరిన్ని వివరాలు వివరించేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలు ఏదైతే ఉందో ఉద్యోగులకు సంబంధించి టీచర్లకు సంబంధించినటువంటిది మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించి బీజేపీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఉద్యమాలు చేస్తూ ఉన్నామంటూ కూడా బండి సంజయ్ చెప్పారు దీంతోపాటు రాష్ట్రంలో మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ కూడా బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు ఇక కావాలనే సీఎం కేసీఆర్ బహిరంగ లేఖలతో ప్రధానికి లేఖలు రాస్తూ కొత్త డ్రామాకు తెరతీసారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖలో పేర్కొన్నారు ఇది చూసా ఉన్నాం ఒకవైపు లేఖల యుద్ధం కొనసాగుతా ఉంది బహిరంగ లేఖల యుద్ధం మొన్న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ విడుదల చేశారు ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ లేని అంశాలను కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆ లేఖలో పేర్కొన్నారంటూ ఈరోజు బండి సంజయ్ లేఖ బహిరంగ లేఖ విడుదల చేశారు ఆ బహిరంగ లేఖలో సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే మూడు వందల పదిహేడు జీవోపై కూడా ఆ లేఖలో బహిరంగ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ కూడా బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు మొత్తానికి ఆ బహిరంగ లేఖల పేరుతో కావాలనే కొత్త డ్రామాకు తెరతీసారా సీఎం కేసీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి కూడా బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు ఇక మరింత సమాచారం లైవ్లో మా ప్రతినిధి రాజరెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు రాజరెడ్డి బండి సంజయ్ లేఖకి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది అంటే నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను తెరపైకి రాకుండా కావాలనే ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖలో అర్ధ సత్యాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అంశాలను చెప్పలేకపోయారు ప్రజలు తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ అనేటువంటి రీతిలో బండి సంజయ్ లేక ఉంది పూర్తి డీటెయిల్స్ ఏంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మొదటి మైండ్ డైవర్షన్ స్కీమ్ అనేది చేస్తూ ఉంటాడు పక్కదారి పట్టిస్తూ ఉంటాడు అందులో భాగంగా కూడా ఇప్పటికే ఇది కూడా చేస్తున్నారని బీజేపీ శ్రేణులు అంటున్నారు ఎందుకంటే మూడు వందల పదిహేడు సవరించాలనే జీవో పైన పెద్ద ఎత్తున బీజేపీ ఉద్యమం చేస్తుంటే ఒక పక్క ఉద్యోగస్తులు మరొక పక్క నిరుద్యోగులకు బీజేపీ మద్దతు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అందులో భాగంగానే లేని ఆ ఎరువుల ధరలను పెంచినట్టు క్రియేట్ చేసి ముఖ్య ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఏంటి అనేది కూడా బీజేపీ ప్రశ్నిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరు పేజీల లేఖ రాశారు అందులో పక్కాగా మూడు వందల పదిహేడు జీవోను సవరించాలని ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే బీజేపీ ఇదంతా సైడ్ ట్రాక్ పట్టించడానికే ఈ రకమైనటువంటి లేఖను ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాశాడని కూడా ఆరోపించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి పండుగ రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ కన్నీటితోని సంక్రాంతి పండుగ అనేది కూడా లేఖలో పేర్కొనడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునేటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ సర్కార్ అని కూడా దుయ్యబెట్టారు ముఖ్యంగా ఆ లేఖలో చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడులో ఎన్నికల ముందు అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు రెండు వేల పదిహేడులో పెద్ద ఎత్తున రైతు సంఘ నాయకులను రైతులను ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుచుకున్నారు ఆ యొక్క నేపథ్యంలో ఉచిత ఎరువులు ఇస్తాను దేశమంతా అబ్బురపడుతుంది ఈ యొక్క పథకాన్ని చూసి అని ముఖ్యమంత్రి చెప్పారు కానీ ఇప్పటికీ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు మనం చూసుకున్నాడంటే రెండు వేల ఇరవై రెండులో అడుగు పెట్టాం దాదాపు ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఉచిత ఉచిత ఎరువుల ఊసే లేకుండా పోయింది ఉచిత ఎరువుల గురించి ఎక్కడ కూడా స్పందించడం లేదు ఎక్కడ కూడా ప్రస్తావన రావట్లేదు రైతులేమో ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఉచితలు ఇస్తారో ఈ అంశాన్ని కూడా పొందుపరిచారు అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ చేయము కానీ ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేస్తాము కేసీఆర్ మాట ఇచ్చాడంటే తప్పదు తప్పడు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధికారం రెండోసారి రాగానే ఏక ఏక మొత్తంలో ఒక్కటేసారి రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు బహిరంగ సభల్లో చెప్పారు ఈ యొక్క నేపథ్యంలో దాన్ని కూడా క్రోడీకరించు ప్రశ్నించారు బండి సంజయ్ లేఖలు ఎక్కడ లెక్క లక్ష రూపాయల రుణమాఫీ చేశావు ఎక్కడ చేశావు అనేది కూడా ప్రశ్నించారు ఈ యొక్క నేపథ్యంలో అంతేకాకుండా సబ్సిడీలు ఎక్కడ కూడా రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు ఎక్కడ కూడా రావట్లేదు పక్క రాష్ట్రాల్లో దాదాపు గిట్టుబాటు ధర కన్నా సబ్సిడీతో ఎక్కువ రేట్లు పెట్టి గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ సబ్సిడీ కూడా అదనంగా కల్పిస్తున్నారు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా సబ్సిడీలు కూడా అమలు అవ్వట్లేదు కూడా లేఖలో రాశారు అదేవిధంగా హౌస్లు ఎస్సీలకు ఎస్టీలకు హౌస్లను ఎంకరేజ్ చేస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అది కూడా లేదు రిఫ్ డిఫ్ డ్రిఫ్ట్ ఇరిగేషన్తో వంద శాతం సబ్సిడీ ఇస్తా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అది కూడా ఇవ్వట్లేదు అనేది కూడా కులంకుషంగా రాశారు లేఖలో అంటే రైతులకు ఏ హామీలు ఇచ్చారు ఎంతవరకు ఆ హామీలను తొక్కి పెట్టారు ఆ రైతులను ఏ రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారు అనేది కూడా ఆ లేఖలో పొందుపరిచారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమట్లే అమలు చేయట్లేదు ఆ యొక్క పథకాన్ని కూడా అమలు చేయాలి అనేది కూడా బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు పొలాన్ని అబ్జర్వేషన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఈ వ్యవసాయానికి ఏ పంట వేసుకుంటే ఆమోదయోగ్యంగా ఉంటుందనేది కూడా భూసార పరీక్షలు భూసార భూసార పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశించింది కానీ ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా భూసార పరీక్షలు జరగడం లేదు ఈ రకమైనటువంటి వైఫల్యాలు పూర్తిగా రైతుల పట్ల వివక్షత చూపుతూ రైతులను మోసం చేస్తూ రైతుల పట్ల వ్యతిరేకంగా మారినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాయడం ఏంటి అని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఒక పట్ల ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు వరాల జల్లు కురిపిస్తూ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఇప్పటివరకు ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చుకోవాలి अब चक्कर ఉగాది తర్వాత ఉగాది వరకు డెడ్ లైన్ పెడుతున్నాము ఉగాది తర్వాత ఈ రైతుల అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తూ ఉంది చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఉగాది వరకు డెడ్ లైన్ విధిస్తున్నాం ఉగాది తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చినటువంటి హామీలను కనుక నెరవేర్చకపోతే మహా ఉద్యమం చేస్తామని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇటు ఒక ఒక రైతులను నిరుద్యోగులను ఉద్యోగులను మోసం చేస్తుంది ఏ ఒక్క వర్గానికి కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చట్లేదు అనేది కూడా ఈ యొక్క బీజేపీ ఆరోపిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాస్తే అందుకు కౌంటర్గా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో రైతులకు ఏ హామీలు ఇచ్చావు ఎందుకు నెరవేర్చలేదు అనేది కూడా నిలదీస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరు పేజీల లేఖ రాశారు ఈ యొక్క పే ఈ యొక్క రైతుల సమస్యలపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాయడం రైతు వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారు వీటన్నిటిని కూడా అమలు చేయాలనేది కూడా రైతాంగ వర్గాల నుంచి కూడా పెద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క అమలను చేయాలనేది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ప్రెషర్ పెరిగే అవకాశం కనబడుతుంది మధు ఎస్ థ్యాంక్ యూ రాజరెడ్డి నిజంగా ఇదే సిచ్యువేషన్ కొనసాగు మొత్తానికి బణి సంజయ్ లేఖలో సవాలు కూడా విసిరారు కరెంటు మోటార్లకు మీటర్లు బిగించినట్టు సీఎం కేసీఆర్ ఎక్కడ నిరూపించినా కూడా నిరూపించడానికి సిద్ధం కావాలి అంటూ కూడా ఆయన సవాలు విస్తున్నారు దాంతోపాటు మిషన్ కాకతీయ కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి కూడా అవినీతిలో అవినీతి జరిగింది వేల కోట్ల అవినీతి జరిగింది దానిపై కేంద్రం చర్య తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో భాగంగానే ఈ రకంగా లేఖల పేరిట డ్రామా కొనసాగుతోంది పొలిటికల్ డ్రామా అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు